అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా నిర్బంధిస్తున్నారు సో అదంతా కూడా అక్రమము కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పారు అయితే ఈ సందర్భంగా ఒక కీలకమైన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఇటువంటి అరెస్టులు జరగలేదా ఇటువంటి కేసులు జరగలేదా అనేది మనం మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే వైసీపీ చేసిన తప్పులు వైసీపీ ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తే బెటర్ అని నాకు అనిపించి నేను గుర్తు చేస్తున్నా బహుశా ఆ టైంలో దేశంలోనే ఒక రికార్డ్ మన రాష్ట్రంలో దేశం మొత్తం నోరేళ్ళబెట్టిన సంఘటనలు కొన్ని జరిగాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దేశం మొత్తం మీద డెబ్బై తొమ్మిది మంది మీద దేశద్రోహం కేసులు నమోదయ్యాయి దేశం మొత్తం మీద డెబ్భై తొమ్మిది మంది మీద దేశద్రోహం కేసులు నమోదైతే అందులో ఇరవై ఆరు కేసులు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి ఇది ఒక రికార్డు ఐదేళ్ల వ్యవధిలో ఇరవై ఆరు మంది మీద దేశద్రోహం కేసులు నమోదవడం ఒక రికార్డు ఏ రాష్ట్రంలో కూడా ఈ టైంలో ఈ షార్ట్ పీరియడ్లో అన్ని అన్ని కేసులు నమోదు అవ్వాలి దేశద్రోహం కేసులు వన్ ట్వంటీ ఏ చాలా పెద్ద కేసు ఈ ఎవరి మీద పెట్టారు తెలుసా జర్నలిస్ట్ మూర్తి గారు ఆయన మీద ఒక దేశద్రోహం కేసు పెట్టారు తర్వాత రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ఆయన మీద ఒక దేశద్రోహం కేసు పెట్టారు రజా రఘురామకృష్ణరాజు గారినట్టు పొలిటికల్గా టార్గెట్ చేశారు వాళ్ళిద్దరికి ఏదో వ్యవహారం వదిలేద్దాం జర్నలిస్ట్ మూర్తి గారి మీద పెట్టారు ఆయన రఘురామకృష్ణరాజు గారిని ఇంటర్వ్యూ చేశారని జర్నలిస్ట్ మూర్తి గారు ఏమైనా ఈ సోషల్ మీడియాలో ఫేక్స్ ఏమైనా పోస్ట్ చేశారా బూత్లు ఏమైనా మాట్లాడారా అబ్యూజ్ లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడారా లేదా వైసీపీ నాయకుల ఇళ్లలో మహిళల గురించి ఏమైనా బూతులు మాట్లాడారా లేదు కదా ఆయన మీద దేశద్రోహం రాజద్రోహం కేసులు పెట్టారు అలా ఇరవై ఆరు మంది మీద కేసులు పెట్టారు ఐదు సంవత్సరాల భాగంలో మరి ఇది తప్ప రైట అంతంత పెద్ద సెక్షన్లో అంతంత పెద్ద పెద్ద నేరాలు పెట్టారా అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఈ పెయిన్ తెలియలేదా ఇప్పుడు వీళ్ళు కేసులు పెడుతుంటేనేమో అలా ఇలా అని వస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఏది న్యాయం అనేది ఒకసారి ఆలోచించండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయలేదండి ఇప్పుడు ప్రశ్నించే గొంతులను గొంతుకు నొక్కేస్తున్నారని చెప్పి అంటున్నారే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారే ఒక్కసారి గత ఐదేళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయలేదండి ముసలి వాళ్ళని ముతకు వాళ్ళని ఎన్ఆర్ఐల్ని చిన్న చిన్న పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని జస్ట్ షేర్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదండి యూట్యూబ్ ఛానల్లో ఒక కామెంట్ పెడితే లోకల్ పోలీసులు ఫోన్ చేసి బెదిరించారు గతంలో అంతెందుకు వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారు మరి గత ఐదేళ్లలో ఎలా జరిగింది ప్రజాస్వామ్యం ఎలా జరిగింది పరిపాలన అందుకే కదా పదకొండు వచ్చాయి మనకి అవన్నీ వదిలేసి ఇప్పుడేమో వీళ్ళ మీద రావడం ఇది కరెక్ట్ కాదు అయితే నేనేమంటానంటే సోషల్ మీడియా అనేది అందరూ సమయం పాటించాలి వైసీపీ వాళ్ళు పది ఆకులు ఎక్కువ తిన్నారు ప్రతి వంద మంది సోషల్ మీడియా కార్యకర్తల్లో వైసీపీలో ఒక డెబ్భై మందో ఎనభై మందో మూర్ఖులు ఉన్నారు పచ్చి బూతులు పెడతారు టీడీపీలో ఒక యాభై మంది ఉన్నారు పచ్చి బూతులు వర్స్ట్ లాంగ్వేజ్ వాడతారు జనసేన పార్టీలో కూడా ఒక పది మంది ఉన్నారు వందకి సో ఇక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు మారాలి టీడీపీ వాళ్ళు కూడా ఇంత తక్కువ కాదు వైసీపీ వైసీపీ నాయకుల్ని వైసీపీలో ఇంట్లో వాళ్ళని చాలా దారుణంగా పచ్చి బూతులు మాట్లాడతారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు టీడీపీలో ఉన్న మహిళల గురించి చాలా పచ్చిభూతులు మాట్లాడి వాళ్ళ న్యూట్ ఫొటోస్ అవి ఇవి అప్లోడ్ చేస్తుంటారు ఫేక్ ఫోటోలు మార్ఫింగులు చేసి సో ఇక్కడ సంయోనం పాటించాల్సింది ఎవరు రెండు పార్టీలు కూడా సంయోనం పాటించాలి ఇక్కడ టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది హవా నడుస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ మాట నగ్గుతుంది కాబట్టి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు గతంలో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది కాబట్టి టీడీపీ వాళ్ళని వేటాడారు వెంటాడారు కేసులు పెట్టారు చాలా దారుణంగా ట్రీట్ చేశారు సో ఇది ఏ ఒక్కరు తక్కువ తిన్నది కాదు ఏ ఒక్కరు ఎక్కువ తిన్నది కాదు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు ఒకసారి వాళ్ళకు వాళ్ళు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలోనే మనం చేసామనేది రియలైజ్ అయ్యి ఇప్పుడు వీలైతే ఈ సోషల్ మీడియా కేసులను అరెస్టులను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు వదిలేస్తున్నారు కోర్టులు కూడా ఊరుకో నిబంధనలకు విరుద్ధంగా వెళితే కోర్టులు కూడా ఊరుకో కోర్టులు కూడా ఖచ్చితంగా సీరియస్గా రెస్పాండ్ అవుతాయి కాబట్టి వీలైతే వైసీపీ వాళ్ళు గత ఐదేళ్లలో దేశంలోనే కొన్ని సంచలనమైన రికార్డులు ఉన్నాయి కాబట్టి ఎక్కడా లేనటువంటి రాజద్రోహం దేశద్రోహం కేసులు మనమే నమోదు చేశాం కాబట్టి అవి ఎప్పుడెప్పుడు నమోదు చేశారో వాళ్ళకు వాళ్ళు చదువుకొని తెలుసుకుంటే చాలు అనమాట కొంచెం రియలైజ్ అవుతారేమో చూద్దాం